ఎలా ఉన్నావు సుహాస్? బాగున్నాను దర్శి. ఎందుకు అలా అడిగా? ఓపెనింగ్ ఎలా చేయాలో అర్థం కాలేదు. నేను ఇంకా ఇట్లా పెద్దగా ఏమన్నా ఇట్లా ఓపెనింగ్ లైక్ ఇట్లా ఇంట్రడ్యూసింగ్ సుహాస్ లాగా ఏమన్నా ఓపెనింగ్ అట్లా చేద్దాం అనుకున్నా, బట్ సరే పాయింట్కి వస్తా. లేరు జనక అయితే గనక, సో నువ్వు ఇప్పుడు జనకుడు అయ్యావు, నీకు ఎలా ఉంది జనకుడు అయిన తర్వాత? చాలా కొత్తగా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లే. ఇంతకుముందు నేను వైఫే కాబట్టి ఉండేది కాదు. బొడ్డోడు పుట్టిన తర్వాత కొత్తగానే ఉంది, కొంచెం భయంగా ఉంది. టైం లైన్ ఎట్లా ఉండింది అంటే, నువ్వు స్క్రిప్ట్ విన్న తర్వాత బాబు పుట్టాడు బేసిక్లీ, అయితేనా? షూట్ చేస్తున్నప్పుడు బాబు పుట్టాడు. అండ్ ఎట్లుండేది, టూ మైండ్ సెట్స్ ఉండే నీకు ఏమన్నా మధ్యలో అంటే, నీకు ఒక ఆ స్క్రిప్ట్ విని అంటే అందులో అంటే యువర్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ అసలు పిల్లలొద్దు పిల్లలు ఇదే అని, బట్ నీ కాంట్రీలో నీ లైఫ్ నువ్వు ఇంటికి రాగానే నీకు ఇంట్లో రాగానే బాబు. సో హౌ డిడ్ యూ అంటే నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండేది బేసిక్లీ ఆ టైంకి? ప్యారలల్గా జరిగినాయి యాక్చువల్గా. ఇక్కడ షూట్లో చేంజ్ చేస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చేసేవాడిని. సో ప్యారలల్ అంటే సినిమాకి నాకు పర్సనల్ లైఫ్కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఓకే ఓకే. అది చాలా డిఫరెంట్. ఏంటి షూటింగ్లో అలాగే ఉంది, రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంది. అందుకని నాకు ఎక్కువ బాగా స్పెషల్ అనిపించింది ఈ ఫిలిం. చాలా బాగుంది. నాకు ట్రైలర్ పర్సనల్గా నేను ట్రైలర్ చూశాను ఇవాళ మధ్యాహ్నం, అండ్ నాకు బాగా నచ్చింది. నాకు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మా ఒక మిడిల్ క్లాస్ సెటప్ చూస్తే నాకు సమ్వేర్ యూ ఆల్ ఫీల్ అంటే తెలియకుండానే మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ నాకు ద మోస్ట్ కనెక్టింగ్ పార్ట్ ఇస్ ద ఫ్యామిలీ, అండ్ ఫ్యామిలీ అండ్ డెఫినెట్లీ ది యాక్టర్స్ ఇన్ ద ట్రైలర్ నేను చూసిన మురళీ శర్మ గారు కానివ్వండి, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, లేకపోతే గోపరాజ్ గారు కానివ్వండి, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ దిస్ ఆన్సెంబుల్ ఆఫ్ కాస్ట్ ఇస్ వెరీ నైస్. బట్ ఏంటి, వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఇన్ ద హోల్ థింగ్? ఛాలెంజింగ్ పార్ట్ ఏం లేదంటే, ఫుల్ ఎంజాయ్ చేసేసాను. అవునా? ఫుల్ అందరూ పెద్ద యాక్టర్స్ ఉన్నారు, నవ్వుకుంటానే ఉన్నాను సినిమా అంతా. సో పెద్ద ఛాలెంజ్ ఏం లేదు, కానీ చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా ఓకే, అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి స్టోరీ, బాగా నవ్వుకుంటున్నాం, అందరిని నవ్విస్తాం అన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. ఇంకా నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి మైండ్లో, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను క్వశ్చన్ కంటే కూడా ముందు నాకు ఒక జెలసీ పాయింట్ ఉందన్నమాట. జెలసీ పాయింట్ ఏంటంటే, నువ్వు విజయసేతుపతితో ఇంటర్వ్యూ చేసినావు. నాకు అది నిజంగా అంటే యాజ్ మచ్ అస్ ఐ వాంట్ టు బి జెలస్ కాదు, కానీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫెల్ట్ నా ఫేవరెట్ యాక్టర్స్ ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే దట్ ప్లెజర్ వాజ్ సంథింగ్ ఎల్స్. అది డెఫినెట్లీ బాగా అనిపించింది. వాట్ ఇస్ వన్ ఇంపార్టెంట్ రీజన్ నువ్వు ఈ కథ చెప్పుకోవడానికి? దట్ వన్ ఇంపార్టెంట్ రీజన్ అబ్బా ఇది చేయాలరా పక్క అని నీకు ఏ పాయింట్ ఉన్నాగానే అనిపించింది? అట్లా ఇందులో ఒక దాని మీద కేసేస్తాం, అది చాలా ఇంపార్టెంట్ అని, అది చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. అండ్ ఇంకొకటి డైరెక్టర్ రాసిన రైటింగ్ అంటే, నవ్వుతానే ఉన్నాను, చాలా గట్టిగా నవ్వుకున్నాను అన్నమాట. ఇక్కడే విన్నాం కింద, హర్షిత్ అన్న ఫోన్ చేసి కథని డల్లింగ్ అని వింటాను, నవ్వుతానే ఉన్నాను. అబ్బా గట్టిగా నవ్వించాడు, చేసేయాలి అర్జెంటుగా చేసేయాలనిపించింది. మంచి అంటే ఆ కేసు వేయటం అండ్ ఆ హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్, వైఫ్తో కానీ ఫాదర్తో కానీ ఫ్రెండ్తో అండి వినయ్ కిషోర్ అన్నతో కానీ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకా అంటే ఇంకే, వాట్ ఆర్ ది అదర్ రీజన్స్ ఫర్ యూ టు బి లైక్ వెరీ ఎక్సైటెడ్ లైక్? అరే మొత్తం సినిమా అంతా నవ్వుకున్నాను కాబట్టి, సో మొత్తం సినిమా అంతా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది, అందుకే ఆ డేరింగ్ స్టెప్ కూడా వేసి ఆ పని చేశాను. మీరందరికి తెలియని కొత్త విషయం ఏంటంటే, దీంతో సార్ డిస్ట్రిబ్యూటర్ కూడా మారారు. అదేదో వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల కాదు, డైరెక్ట్ అమెరికాలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో సుహాస్ ఇప్పుడు బ్యానర్ ఏమని పెట్టావా? ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్. అందరు ఇక్కడ క్లాప్స్ కొట్టండి, ఇక క్లోజప్ వేయండి. సో డిస్ట్రిబ్యూటర్గా మారావు అంటే, వై డూ వాంట్ టు లైక్ డిస్ట్రిబ్యూట్ ద ఫిలిం? సినిమా చూసిన తర్వాత అనిపించింది, అంటే మనకు అనిపించింది మనం తీసుకుందాం, మనకి మైండ్లో చాలా ఉంటాయి. బట్ దిల్రాజ్ సార్ని అడగాలంటే ఏం అడగాలి? నాకున్న మొహమాటానికి ఏమీ అడగలేము, కరెక్ట్గా వాటర్ కావాలని కూడా అడగలేము. ఎలా పరిస్థితి ఏంటి, ఎలా అడిగితే ఏమనుకుంటారు, ఏంటి ఎట్లా అనుకుంటారేమో అని భయపడుతూనే అడిగాను. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని అడిగిన వెంటనే, అవునా ఓకే చేస్తావాడు అని అయితే తీసుకుని ఇమీడియట్గా ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఈజీగా అయిపోయినట్టు అయిపోయింది. అదే అందరూ అడుగుతున్నారు అంతే, ఎలా డీల్ చేసావు అని అడిగారు. జస్ట్ ఒకసారి సార్ ఇట్లా అనిపిస్తుంది నాకు, తీసుకున్నాను ఇస్తారా అని అడిగి ఇమీడియట్గా ఓకే అన్నారు. సో సూపర్ హ్యాపీ, వెయిటింగ్ ఆ జర్నీ ఎలా ఉంటుందని చూస్తున్నాను.
బట్ నాకు అదే ద జర్నీ అన్నో కాబట్టి నాకు ఇంకా బాగా గుర్తు. అంటే నేను నాకు ఇంకా రిమెంబర్ లైక్ బిఫోర్ అంటే డబ్ స్మాష్ రోజుల్లో నువ్వు అది బాహుబలి ఇది అది చేసావు చూడు కాలకే అది నిండి అక్కడి నుంచి ద అంటే నాకు ద మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్ ఏంటంటే తర్వాత నువ్వు ఆర్టిస్ట్ అదొక కళాకారుడు అది తర్వాత. అండ్ అదర్ మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్ నాకు గుర్తుండేది ఏంటంటే కలర్ ఫోటో ఆబ్వియస్లీ. అండ్ మళ్ళీ కలర్ ఫోటో నుంచి మళ్ళీ జనక అయితే గనక దాదాపు ఒక 10 ఇయర్స్. నేనైతే చాలా క్లియర్ చేంజెస్ చూసినా అంటే యాజ్ అన్ యాక్టర్ గట్ ద రైజ్ ఆఫ్ సుహాస్. బట్ నీకేం నీకు వాట్ ఆర్ ద ఎసెన్షియల్ చేంజెస్ దట్ నీకేమనిపించినాయి నీకు వ్యక్తిగతంగా? నాకేం అంటే చేంజెస్ ఏమో తెలియదు కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ అని చెప్పకు తర్వాత కాదు నాకు అడిగావు కాబట్టి నాకు ఆ జర్నీ గుర్తుకొచ్చి కొన్ని చెప్దాం అనుకుంటున్నా. మేమిద్దరం ఆయన పెళ్లి చూపులు షూటింగ్లో ఉన్నప్పుడు ఒక బబుల్ గమ్ యాడ్ అయినా మనం తేజ్ అన్నదానికి ఒక ఆడిషన్కి వచ్చాము. రైట్. ఇద్దరం కలిపి ఒక ఆడిషన్కి ఇచ్చాము క్యారెక్టర్కి. అప్పుడు మనిషి సెలెక్ట్ అవుతా సెలెక్ట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి. అయితే ఒక సినిమా చేస్తున్నాను పెళ్లి చూపులు అని నాకు దాని మీద చాలా నమ్మకం ఉంది. సో మళ్ళీ ఇప్పుడు దీనికి ఎట్లు ఇచ్చి అది సినిమా చేస్తున్నాను కదా అని చెప్పి అన్నాను. ఓకే 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 అనుకున్నాను. అప్పుడు సైనిమా షార్ట్ ఫిల్మ్ ఆయన ఫేమస్ అయిపోయాడు తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ అవును. తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అసలు అందరికీ ఇన్స్పిరేషన్గా నువ్వు ఆడిషన్ చేసావు కదా పెళ్లి చూపులు కూడా. ఆ పెళ్లి చూపులు గుర్తుంది నాకు. ఐ రిమెంబర్ టెలింగ్ మనం యాడ్ చేస్తున్నప్పుడు నువ్వు అన్నావు పెళ్లి చూపులు చేస్తున్నాను నాకు నమ్మకం ఉంది అని. బట్ అది ఎక్కడ మనందరికీ అదొక అంటే ప్రతి ఒక్క యాక్టర్ ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది. నాకు అది ఐ థింక్ నీకంటే నీకు డెఫినెట్లీ కలర్ ఫోటో ఆఫ్ కోర్స్ అది దట్ ఈస్ సంథింగ్ అంటే ట్రూలీ అంటే ఒక ఫిలిం మోస్ట్ ఇంపార్టెంట్లీ దాంట్లో నాకేంటంటే ది ఐడియా దట్ యు స్పోక్ అబౌట్ కలర్ కానీ లేకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో మాట్లాడుకోవడానికి. బట్ ఎస్ యా వి గో బ్యాక్ లాంగ్ డేస్ లాంగ్ బ్యాక్ ఆడిషన్స్ ఇచ్చుకుంటా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటా. బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఫిలిం గురించి నాకు ఇంకా నాకు మోర్ నాకు ఇంకా అంటే నువ్వు ఎంత చెప్పొచ్చు నాకు తెలీదు. బట్ నాకు ఇదే డిఆర్పిలో ఫస్ట్ నేను బలగంతో బయటకు వచ్చా. ఇప్పుడు సెకండ్ నువ్వు వస్తున్నావు. హర్షిత్ అన్న నాకు తెలిసి ఆ టైంలో హీ వాజ్ దట్ ఒక క్రియేటివ్ ఫోర్స్, మాకు ఇన్విజిబుల్ క్రియేటివ్ ఫోర్స్. అలాగే హన్సిత గారు కూడా. అండ్ అఫ్ కోర్స్ పైనుంచి అన్నిటికీ ఇట్లా రాజుగారు లేకపోతే శిరీష్ గారు ఇట్లా మధ్య మధ్యలో ఏమా ఏం చేస్తున్నావు అంటారు. నీకెట్లా ఉండింది వాళ్ళతోటి అంటే వాళ్ళు ఎంత అఫ్కోర్స్ నాకు డైరెక్టర్ గురించి చెప్పారు అవన్నీ చెప్పారు కానీ నీకెట్లా ఉండింది హర్షిత్ అన్నతోటి వీళ్ళతోటి? నాకు అంటే హర్షిత్ అన్న చాలా ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్. ఏదైనా సరే అంటే మనకి సినిమా రిలీజ్కి ముందు ఏ టెన్షన్ లేకుండా డార్లింగ్ మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పి ఒక ప్రొడ్యూసరు అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతూ డార్లింగ్ ఇంకేం చేద్దాం అదేం చేద్దాం ఇదేం చేద్దాం అని మాట్లాడుతూ ఆయనే కథను పిచ్చారు. అండ్ ఇప్పుడు కూడా రిలీజ్ దగ్గర పడుతున్న హ్యాపీగా నవ్వుకుంటా మనం కొడుతున్నాం డార్లింగ్ అంతే అని. అండ్ ఇంకోటి నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మన స్ట్రగ్లింగ్ డేస్ గుర్తుకొచ్చి అప్పుడు ఆడిషన్ అప్పుడు కలిపి వెళ్ళి అదే ప్రొడక్షన్లో నువ్వు వచ్చేసి బలగం. ఇప్పుడు నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ టచ్ చేయగలన లేదని భయం వేస్తుంది ఇప్పుడు ఇద్దరం ఇప్పుడు ఇక్కడ. అంటే కథ కథకి డిఫరెంట్లీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం దానికి అంటే కంపారిజన్ అసలు ఎట్లాగే చేసుకోలేము కాబట్టి. నేను అనేది ఏంటంటే నాకు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్విసిసిలో అఫ్కోర్స్ ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ నడుస్తూ ఉంటుంది అదే టైంలో ఒక బలగం కూడా నడుస్తూ ఉంటుంది. నాకు ఎందుకంటే నాకు బాగా గుర్తు నేను గేమ్ చేంజర్ షూటింగ్కి వెళ్ళి బలగంకి వచ్చేవాడు అనమాట. సో నేను సడన్గా అక్కడికి వెళ్తే అక్కడంతా ఇది వేరే ప్రపంచంలో ఉందని సడన్గా అక్కడి నుంచి మళ్ళీ కార్యకి మళ్ళీ సిరిసిల్ల వెళ్తే అది అక్కడ ఇంకొక వేరేలా ఉంటుంది. బట్ ఐ థింక్ అది ద బ్యాండ్ విత్ ఇన్ ప్రొడక్షన్ హౌస్ అది నాకు చాలా చాలా బాగా అనిపించేది. యా ఐ థింక్ దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ ద టీమ్ అది నాకు అది స్పెషల్లీ నాకు కూడా అనిపించేది ఏంటంటే దట్ దిల్రాజు గారు కానివ్వండి లేకపోతే శిరీష్ గారు కానివ్వండి లేకపోతే హర్షిత్ అన్న వీళ్ళందరూ ఏంటంటే ఒకేసారి మైండ్లో ఒక 2-3 ఆపరేషన్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఎట్లా చేస్తారో వాళ్ళకే తెలియాలి. నేనైతే ఇట్లా ఊహించుకొని కూడా యా గోయింగ్ బ్యాక్ ఎ లిటిల్ ఐ వాంటెడ్ టు నో నువ్వు చిన్నప్పుడు పెరిగినప్పుడు ఎట్లా ఉండింది అండ్ నువ్వు ఇప్పుడు ఒక అంటే అలాంటి క్యారెక్టర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్సే నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు బహుశా ఇప్పుడు
ఈ సినిమాలో నీ వయసు అంతా మీ నాన్నగారు ఉండుంటారు. ఈ సినిమా ఈ సీన్స్ కానీ లేకపోతే మళ్ళీ నీకు ఎట్లయినా చిన్నప్పుడు నీకు ఎప్పుడైనా కనెక్షన్స్ వచ్చినాయా? డెఫినెట్గా వచ్చి. లైక్ వాట్ ఏ సందర్భాలు బాగా నీకు ఇట్లా రిలేటబుల్ అనిపించాయి? అంటే ఫాదర్తో జరిగిన సీన్స్ అయితే యాక్చువల్గా అంటే మన ఫ్యామిలీస్లో జరిగేది, అంటే మనం బయట చూపి నాన్నగారు ఇలాంటి అలా ఉండదు కదా, నాన్న ఏంటంటే ఏంట్రా ఏంటి అని చెప్పి కొడుతున్నట్టే ఉంటుంది. సో మా ఫాదర్ నేను ఎట్లా ఉన్నామో కొంచెం ఇద్దరం ర్యాష్గానే మాట్లాడుకుంటాం, అంటే కొంచెం స్ట్రాంగ్గానే ఏంటి ఏంటి అన్నట్టు మాట్లాడుకుంటాం, బట్ అందులో ప్రేమ ఉంటుంది. అవును అవును. సో అది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కామన్. అది నేను మా నాన్నతో అలాగే మాట్లాడతా. అవును అవును. మన అంటే అంటే వాళ్ళు ఒకసారి గారంగా చూస్తారు, ఒకసారి కొట్టేస్తారు, అవును, ఒకసారి తిట్టేస్తారు ఇంకా. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాకు మళ్ళీ గుర్తుకొచ్చినాయి. ఓకే, చాలా బాగా కనెక్ట్ అయ్యాను. గోపరాజ్ సార్ కూడా మాకు ఇంకా మంచి ర్యాప్ ఉంది, సో ఇంకా బాగా కనెక్ట్ అయ్యి చేసాము. ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు కూడా చేసి మనకు జరిగిన సీన్ ఇవాళ ఒకటి జరిగింది షూట్లో అని చెప్పి, ఏంటి 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 అంటే ఫాదర్ హౌస్ అని అంటే మధ్యలో నాన్న నాన్నగారు అలా కాకుండా. సో రియల్ రియల్గా ఏం జరిగిద్ది మన దగ్గర తిట్టుకోవటం అరుచుకోవటమే జరిగిద్ది కదా, అందులో కూడా లవ్ ఉంటుంది కదా అది కనపడుతుంది. బట్ వాట్ వాజ్ ద మోస్ట్ అంటే నీకు గుర్తుండిపోయే సందర్భం అంటే ఆఫ్టర్ యూ టర్న్ యాక్టర్? అదే ఇనిషియల్లీ కూడా వాళ్ళ సపోర్ట్ ఉండిందా యాక్టింగ్లో, అంటే నువ్వు వెన్ చాయ్ బిస్కెట్లో ఉన్నప్పుడు బేసికలీ? ఉండేదంటే భయపడేవాళ్ళు, ఏంటి అంతమంది ఉన్న దాంట్లో ఏంటంటే ఆబ్వియస్గా అందరూ భయపడతారు కదా, అలా భయపడేవాళ్ళు. కానీ వన్స్ అదే సినిమాలు వస్తాం స్టార్ట్ అయిన తర్వాత ఓకే ఓకే అయితే సెటిల్ అయ్యాడులే అని చెప్పి ఇంకా వాళ్ళు రిలాక్స్ అయ్యారు. స్టార్టింగ్ భయపడ్డారు. వాట్ ఇస్ దట్ వన్ బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్ బిట్వీన్ యూ అండ్ యువర్ పేరెంట్స్ లైక్ ఆఫ్టర్ అంటే సక్సెస్ఫుల్ యాక్టర్ అయిన తర్వాత లైక్ ఇప్పుడు దే ఆర్ లైక్? మన కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అపార్ట్మెంట్ వల్ల అండి మా విజయవాడలో ఉన్న వేరే ఫ్యామిలీస్ అందరూ కేక్ తీసుకొచ్చి మా ఇంట్లో కట్ చేయించారండి. సో ఇలా కేక్ కట్ చేయించారండి. మా నాన్న ఇప్పుడు నన్ను తిట్టడమే తప్ప పొగట్టం వెరీ రేర్. అవును అంటే పొగిడితే మనం కూడా ఎక్కేస్తాం కాబట్టి అలా పొగడరేమో నా కరెక్ట్ కరెక్ట్. ఇలా అయిందిరా ఇలా కట్ చేయించారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి అది చాలా భలే అనిపించింది ఆ మూమెంట్. అంటే అది కూడా మళ్ళీ ఇలా కంగ్రాచులేషన్స్ అని అలా కాదు కంగ్రాచులేషన్స్ ఇలా కట్ చేయించారు సర్లే ఓకే వచ్చిందని మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయక వచ్చిందని ఓవర్ యాక్షన్. అది ట్రూలీ అది నాన్న అలాగే ఉంటాడు. నాకు కూడా అంటే రిమెంబర్ కోవిడ్లో కోవిడ్లో ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్నాం కదా బాగా తిని పొట్టచ్చు. సరే ఇక నేను అప్పుడు మేల్ సినిమా షూటింగ్లో ఉండే. సో ఆ సినిమాలో ఏంటంటే వీడు కొంచెం తాగుబోతుంది అని అట్లాంటి క్యారెక్టర్ ఉండింది. సో నేను పెద్ద వర్కౌట్ చేయలే ఇంకా. సరేలే ఎలాగో ఊర్లో తాగుబోదంటే వాళ్ళందరికి ఫ్లాట్ స్టమక్ ఉండాలి అండి ఇట్లాగే బయటకుంటుందని నేను అలాగే ఇంకా ఎక్కువ తిని ఇంకా క్యారెక్టర్గా అలా చేసేవాడు అనమాట. సో షూటింగ్ ఇంటికి వస్తే ఏం యాక్టర్ ఏంటో వాడు చూడు ఆ పొట్టేసుకొని ఎలా తిరుగుతున్నాడు తగ్గి తగ్గి కొంచెం తగ్గి అని. అది భలే అంటే మనల్ని బయట ఎవరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకెవరు బయట ట్రోల్ చేసినా కూడా మనకి ఆ బొక్కలే మా ఇంట్లోకి రాను చూపిస్తాను. ఈ డైలాగ్ అయితే అందరిలో ఉంటుంది, ఈడి పొట్టేసుకుని ఈడే పెద్ద యాక్టర్ అంట. సో అది అట్లా ఇంకేమైనా చెప్తారు నీకు యాక్టర్ అయ్యేవాడు ఇట్లా ఇట్లా మెయింటైన్ చేయాలి అట్లాంటి ఏమైనా చెప్తారు ఇంట్లో మీ ఫాదర్ కానీ మదర్ కానీ? అంటారు అదే నువ్వు అంటే జిమ్కి వెళ్ళి ఇలా నువ్వు బాడీ పెంచ అంటే నాన్న నేను ఇప్పుడు బాడీ పెంచి నా పర్సనాలిటీకి ఏమి సెట్ అవుతుందా, తగ్గట్టడానికి ఉన్న దాంట్లో చేసుకుంటాం తప్ప ఇప్పుడు నేను పెంచినా సరే నా పర్సనాలిటీకి ఏం కనపడిద్ది అని. సర్లే కనీసం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళటం అలాంటివి చెయ్యి అంటారు. బట్ నువ్వు రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నావు కదా, ఐ థింక్ డెఫినెట్లీ ఐ థింక్ అది మనకు తప్పదులే కదా, ఆబ్వియస్లీ పార్ట్ ఆఫ్ ది జాబ్. అంటే ఎంత ఇబ్బంది ఉన్నా సరే వీ హ్యావ్ టు డెఫినెట్లీ వర్కౌట్ అది అది ఉంటుంది. బట్ హూజ్ యువర్ సైడ్ అమ్మనా నాన్ననా లైక్ ఈ సినిమాలో నీకు అంటే నీకు బాగా ఫేవర్గా ఉండేది ఎవరు? మా అమ్మనా నాన్ననా జనక అయితే గనకాలో వైఫ్ ఉంటుంది. ఓహో ఓకే ఓకే. అండ్ బయట రియల్ లైఫ్లో అయితే? రియల్ లైఫ్లో పేరెంట్స్ అండ్ వైఫ్ ముగ్గురు ఓకే సేమ్.
ముగ్గురు ఒకేలాగా సపోర్ట్ చేస్తారు. సో మనం చిన్నప్పటి నుంచి డెఫినెట్లీ ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, ఆయన మనం చూసుకుంటూ పెరిగాం. నేనైతే ఎప్పుడు అనుకోలే, అంటే బహుశా వీళ్ళతో ఎప్పుడైనా ఇట్లా చూస్తే సరిపోద్ది అనే రేంజ్ నుంచి నాకు ఈ ట్రైలర్లో బాగా నచ్చింది ఏంటంటే దట్ దెర్ ఇస్ అ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన జడ్జిగా కూర్చున్నారు. అండ్ ఇది నీ ఫస్ట్ సినిమా వారితో. అవును. అలాగే మురళి శర్మ గారు కూడా, అఫ్ కోర్స్ నేను అప్పుడు చిన్నప్పుడు అదితి సినిమా చూసి ఎవడరా వీడు ఇలా ఉన్నాడు అని తేడాగా, అంటే డ్యూ రెస్పెక్ట్ మురళి శర్మ గారు, బట్ ఆయన దాంట్లో కైజర్ అనే క్యారెక్టర్ చేసి అసలు ఓ ఇంత సైకో ఎంట్రా అన్నట్టు అది ఉంటుంది అతిథి సినిమాలో. అలాగే రాజేంద్ర ప్రసాద్ అంటే ఈజ్ అ లెజెండ్ బై హిమ్సెల్ఫ్. ఐ ఫీల్ అంటే ఇప్పుడు అంటే నాకు ట్రైలర్ ఎండ్లో బేసికలీ ద నాకు తెలిసి ఏంటంటే అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అదేదో పెద్ద ఒక పెద్ద కేసు నువ్వు ఫైట్ చేస్తున్నావు అని అనిపించింది. టూ థింగ్స్ ఒకటి అడగాలి ఏంటంటే, ఒకటి ఏంటంటే ఇలాంటి కేసు నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు కథలో ఎస్పెషల్లీ పేరెంట్స్ సపోర్ట్ కానీ వాళ్ళది ఎట్లుంది అనేది ఒకటి. తర్వాత నువ్వు డెఫినెట్లీ బోన్లో నించుని మురళీ శర్మ గారితో అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నావు, అంటే లైక్ అంటే ఫస్ట్ టైం కాబట్టి లైక్ టూ థింగ్స్ ఐ వాంటెడ్ టు నో. నాకు ఫస్ట్ టైం అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆబ్వియస్గా నాకు ఏప్రిల్ ఒకటి విడుదల ఆల్ టైమ్ ఫేవరెట్. నా పెళ్ళంట ఆయన అనేసి మనం జనరల్గా యూట్యూబ్లో కూర్చుంటే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అని సెర్చ్ చేస్తాం ఎప్పుడైనా ఖాళీ కూర్చుంటే. సో చాలా క్వశ్చన్లు ఉంటాయి కదా, అడగొచ్చా సీనియర్ యాక్టర్ ఏమైనా అంటారో ఏంటో అని ఒక భయం ఉండేది. వచ్చిన వెంటనే ఆయన వచ్చి మాట్లాడిన వెంటనే ఫస్ట్ మన దగ్గర ఉన్నాయన్నీ కక్కేశాను సార్, ఆ డైలాగు ఈ డైలాగు ఇది ఆ సినిమాలో ఈ డైలాగు భలే ఉంటుంది సార్, ఇచ్చారు 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 అని చెప్పి మొత్తం కక్కేశాను. ఆయన కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు, లంచ్కి పిలిచేవాళ్ళు పెట్టేవాళ్ళు, తర్వాత ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేవారు. నేనేమో అప్పుడు ఆ పాత్ర సార్ అప్పుడు ఎలా ఉండేది సార్ ఇట్లా, అది మీ ఇంప్రొవైజేనే కదా సార్, అది రైటర్ పక్క మీదే కదా సార్ ఇంప్రొవైజ్ చేశారు కదా సార్ ఇలా అడిగేవాడిని. అండ్ ఆయన కూడా చాలా బాగా ఓపిక్గా చెప్పేవాళ్ళు ఆన్సర్స్. అండ్ మురళీ శర్మ గారితో నాకు మాట్లాడాను, ఆయనతో కూడా కొంచెం ఎందుకు భయం వేసింది మాట్లాడాలంటే. అండ్ వెన్నెల కిషోర్ అన్నది సినిమాలో సినిమా చూసిన తర్వాత అయితే అందరూ వెన్నెల కిషోర్ అన్న గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు ఈ సినిమాలో. డెఫినెట్లీ ఆయన ఎక్కడున్నా సరే అది బేసికల్లీ అది ఆయన అసలు అక్కడ స్పేస్ ఉండదు కానీ ఆయన తీసేసుకుంటాడు ఒక్కోసారి అవసరం అయితే. అసలు చాలా కంట్రోల్ చేసుకున్నాడు, అమ్మో బాబోయ్ వీళ్ళ ముందు పర్ఫామ్ చేయటం ఇంత కష్టమా, నవ్వు కంట్రోల్ చేసుకుని చేయటం అంటే ఇంత కష్టమా అని. ప్రభాస్ సీన్ అన్న వెన్నెల కిషోర్ అన్న రాజేంద్ర ప్రసాద్ గారిది వాళ్ళ ముగ్గురిది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మంచి అంటే వాళ్ళ ముందు ఎలా ఉండాలో మనకు అర్థం కాదు, ఒక దగ్గర నుంచి బాబాయ్ ఫస్ట్ టైం అంతమంది ఆర్టిస్టులతో చేస్తున్నాము ఎలా ఉంటుందో ఏమంటారు అని ఒక భయంతోనే చేశాను, బట్ ఎంజాయ్ చేశాను నన్ను వాళ్ళు ఫ్రీ కంఫర్టబుల్ చేశారు. ఓకే. అండ్ ఎన్ని రోజులు ఉండే జనరల్లీ వాంటెడ్ టు క్యూరియస్ ఎందుకంటే కోట్ ఎపిసోడ్ ఎన్ని రోజులు షూట్ చేశారు? కోట్ ఎపిసోడ్ ఒక 15 days to 20 days చేశారు, ఇంకా ముందే అయినట్టుంది. మొత్తం టోటల్ సినిమా అయితే 47 days అయిపోయింది. వావ్, సూపర్. 47 days అయిపోయింది అండ్ ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం అంత పెద్ద ఆర్టిస్టులు అండ్ దిల్రాజ్ సార్తో అండ్ కొంచెం బడ్జెట్ పెట్టారు దీనికి, సో అన్ని రకాలుగా ఎగ్జైట్మెంట్ ఉంది. ఎందుకంటే సందీప్ని చూస్తుంటే నాకు ఇట్లా అంటే ఇట్లా చాలా సీరియస్గా మనిషి చాలా ఏదో ఏదో ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు, అంటే అఫ్కోర్స్ డైరెక్టర్ చాలామంది అలాగే ఉంటాడు, కానీ ఆ ట్రైలర్ చూస్తే మాత్రం దట్ ద హోల్ ఫన్ వాజ్ దేర్. బట్ అంటే సందీప్ ఈ పాయింట్ చెప్పినప్పుడు నీకు చేయాలని గట్టిగా అనిపించింది అంటే, బికాస్ ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం అది అని. అండ్ జనరల్లీ ఒక్కోసారి ఏంటంటే నేను కొన్నిసార్లు ఇప్పుడు డార్లింగ్ సినిమా వేసినప్పుడు నేను ఆ డైరెక్టర్ని కాపీ కొట్టేవాడు అనమాట కొన్నిసార్లు. వాట్ ఇస్ దట్ దీస్ క్వాలిటీస్ దట్ సందీప్లో నీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి? లైక్ హ్యూమర్, తను ఎప్పుడు అంటే సీరియస్ విషయం కూడా ఏమన్నా మాట్లాడితే తను జోక్గా చేసి చెప్పేస్తాడు. ఆహా, ఓకే. అండ్ తను అంటే వాళ్ళ మదర్కి ఇప్పుడు ఒంట్లో బాగోలేదు, సినిమా రిలీజ్ దగ్గర పడింది, బట్ కొంచెం అవి కూడా ఫేస్ చేస్తూ ఆయన సినిమా పనుల మీద ఉంటూ అయినా జోకులేస్తాడు. సో ఎప్పుడు అంటే ఏ టాపిక్ అయినా అది జోక్గానే మాట్లాడతాడు. అండ్ నేను కూడా చెప్పినట్టు సేమ్ డైరెక్టర్ని కాపీ కొట్టాను. ఓకే. తను ఏం చెప్తే తను మంచి యాక్టర్, ఆహా బాగా యాక్ట్ చేసి చూపించాడు. యాక్ట్ చేసి అది ఫాలో అయితే చాలే
అది అచీవ్ చేస్తే సరిపోద్దేమో, ఆయన ఇమిటేట్ చేస్తే చాలా అనిపించి ఇంకా ఆయన ఇమిటేట్ చేసాను. రైట్ రైట్ ఓకే ఓకే. డిఆర్పి అన్న, ఎస్ఎస్సిసి అన్న, ఎస్పెషల్లీ దిల్రాజు గారు కానివ్వండి, అంటే త్రూ బలగం ఏంటంటే నేను అప్పుడు దాకా దిల్రాజు గారు ఒక ప్రొడ్యూసర్గానే తెలుసు నాకు. బలగం చేసే టైంలో వారు ఎంత గొప్ప ఫ్యామిలీ పర్సన్ నాకు అర్థమైంది, అంటే వారు ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ ఎట్లాంటిది, తర్వాత ద హోల్ ఫ్యామిలీ హౌ ఇట్ ఈస్ అ వెరీ క్లోజ్ నిట్ అండ్ ఇదంతా. అండ్ ఎస్పెషల్లీ బ్యానర్స్ అంటే మనం కుటుంబ కథా చిత్రాలు అంటే ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి బ్యానర్స్ నుంచి వస్తాయి. నాకైతే చూడడానికి రీజన్ ఉంది, బట్ నీ ఫ్యాన్స్కి, నువ్వు యుఎస్లో ఉన్న నీ ఆడియన్స్కి, వీళ్ళందరి సినిమా చూడాలంటే వై షుడ్ దే వాచ్ జనక అయితే గనక? అంటే ఈ సినిమా అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మనం చదువుకున్నప్పుడు ఉన్న ఖర్చులు వేరు, ఇప్పుడు ఇప్పుడు పిల్లల్ని కనేవాళ్ళు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వేరు, వాళ్ళ ఖర్చులు వేరు. మనం ఇప్పుడు మనం మొత్తం స్టడీస్కి అయిన ఖర్చు వాళ్ళకి ఎల్కేజీకి అవుతుంది. అవును అవును. సో ఆ సిచ్యువేషన్ గురించి ఫన్ వేలో చెప్పాము. అండ్ ఎందుకు చూడాలి అంటే ఖచ్చితంగా వస్తే ఆ 2 గంటలు నవ్వుతూనే ఉంటారు, నవ్వి 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 వెళ్తారు, తిట్టుకోరు ఎవరు, చక్కగా నవ్వుకుంటారు, బా నవ్విచ్చారా బాబు అని అని సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు, బాగా బలి నవ్విచ్చాడు ఆ డైరెక్టర్ ఎవరు అని. వెరీ హ్యాపీ సుహాస్, నువ్వు కిలో వర్క్ చేస్తున్నావు, వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు జనక అయితే గనక. అండ్ నీకు మీ టీం అందరికీ ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ రావాలి, నువ్వు కూడా ఈ సినిమాతో ఒక 100 crores కొట్టాలని నేనైతే అబ్సల్యూట్లీ సరే ఓకే బై, 120 crores కొట్టాలని. నేను అసలు షూటింగ్ నుంచి వచ్చి మళ్ళీ పొద్దున్న షూటింగ్ ఉండి వచ్చినందుకు థ్యాంక్స్. ఫ్రెండ్స్ కి మాత్రం చేయొచ్చు. సో ఆల్ ద వెరీ బెస్ట్ మామా, డూ వెరీ వెల్, డూ ఫ్యాంటాస్టిక్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్. నాకు మాత్రం ఫ్రీగానే టికెట్లు అయ్యే బాబు.